ఈరోజు ఆడపిల్లలందరూ కూడా మా ఇంట్లో మా సొంత అన్న ముఖ్యమంత్రి అయ్యాడు అని ఎంతో నమ్మకంగా ఉన్నారు అధ్యక్ష. మనం 5 ఏళ్ళు నరకాసుర పాలన చూసాం అధ్యక్ష. అధ్యక్ష, ఆలోచనలో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉన్నవాళ్లే మనకు కావాలని సరోజిని నాయుడు గారు అన్నారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం చూశాక అవన్నీ ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా నమ్ముతోంది అధ్యక్ష. ఈరోజు 5 ఏళ్ల తర్వాత ప్రతి ఆడపిల్ల కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల నరకాసుర పాలనలో ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా వేధింపులు, వెక్కిరింతలు, అఘాయిత్యాలు, ఆర్తనాదాలు, భౌతిక దాడులు తప్ప మరోటి లేదు అధ్యక్ష. ఎందుకంటే తెలుగు గడ్డ మీద ఒక ఆడపిల్లగా పుట్టితే రక్షణ దొరకదేమో అన్న భయంతో ఆడపిల్లలు కంపించిపోయిన రోజులు మనం గతంలో చూసాం అధ్యక్ష, 5 ఏళ్ల కాలంలో. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి విముక్తి కలిగించి ప్రతి ఆడబిడ్డకి సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసా కల్పించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కనిపిస్తున్నాయి అధ్యక్ష. రక్తం పంచుకొని పుట్టకపోయినా, రాఖీ కట్టించుకోకపోయినా ప్రతి ఆడబిడ్డ మా అన్న జగనన్న ఉన్నాడు అన్న భరోసాతో ఈరోజు చాలా ధైర్యంగా రోడ్డు మీదకి వస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు అనేది మనం అందరం కూడా కల్లారా చూసాం అధ్యక్ష. అండ్ మహిళల పాలిట రాక్షస పాలన అధ్యాయాన్ని మూసివేసి ఈరోజు వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు చూశాక ఈ 15 రోజుల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళంతా కూడా ధైర్యంగా గుండెల మీద చేయేసుకొని నిద్రపోతున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గత 5 ఏళ్లలో ఆడవాళ్లపైన జరిగిన అరాచకాలు చూస్తే గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. యాడ్లు చాలా గొప్పగా ఇచ్చారు అధ్యక్ష. ఆడపిల్లకి ఏదైనా జరిగితే 5 నిమిషాల్లో వచ్చి తాట తీస్తామని చెప్పారు అధ్యక్ష తెలుగుదేశం ప్రజ తెలుగుదేశం నాయకులు అధ్యక్ష. కానీ ఎవరైతే నేరస్తులో ఎవరైతే కాలనాగులై కాటేశారో వారికి అండగా ఉంటూ ఆడవాళ్ల జీవితాలతో చలగాటమాడారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అధ్యక్ష. అందుకే మహిళలంతా కలిసి వీళ్ళకి తాట తీసి తోలు ఒలిచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం వీళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆడపిల్లని బాధ పెడితే ఎటువంటి పరిస్థితి వస్తుందో వాళ్ళు ఈ రోజుకైనా తెలుసుకొని ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఆడవాళ్లతో పెట్టుకున్న ఏ రాక్షసుడు కూడా బతికి బట్ట కట్టలేదన్న విషయం కూడా ఈరోజు వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. అది రావణాసుడైనా, నరకాసుడైనా, మహిషాసుడైనా, చంద్రబాబునైనా ఆడవాళ్లతో పెట్టుకుంటే మటాష్ అని ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు అధ్యక్ష. తెలుసుకుంటే రాబోయే కాలంలో అయినా వాళ్లకు కనీసం ప్రతిపక్ష హోదా అన్న మిగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆడవాళ్ళని అవమానించిన చంద్రబాబు నాయుడు గారికి కోరలు తీసి ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలు మీకు గుర్తే ఉండి ఉంటాయి. కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడిని నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటానికి సరిపోవు అని ఈరోజు అతనికి బుద్ధి చెప్పాలని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అధ్యక్ష. అలాగే మరొక పెద్ద మనిషి ఉన్నారు అధ్యక్ష, మీరు కూర్చున్న ఇదే స్థానంలో గతంలో కూర్చొని ఉన్నారు అధ్యక్ష. కారు షెడ్డులో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అని ఆడదాన్ని మనుగడనే అవహేళన చేసిన వ్యక్తి అధ్యక్ష. అందుకే అతన్ని ఓడించి కారు షెడ్డులో కూర్చోబెట్టారు అధ్యక్ష. ఆయన ఎలక్షన్ ఓటింగ్ రోజు కూడా మీరు చూసుంటారు అధ్యక్ష, ప్రజలు ఆయనకు చేసిన సత్కారం ఎలాంటిదో ఆయన చేసిన తప్పులకి కూడా పనిష్మెంట్ మనం అందరం కూడా కల్లారా చూసాం అధ్యక్ష. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక దోపిడీ జరుగుతుంటే అడ్డుకున్న ఎంఆర్ఓ వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని గారు ఈడ్చి ఈడ్చి కొట్టారు అధ్యక్ష. దానికి దెందులూరు ప్రజలు తమ ఓటుతో ముఖ్యంగా మహిళలు చింతమనేని ఎలా ఈడ్చి ఈడ్చి కొట్టారో ఈరోజు అందరూ చూస్తున్నారు అధ్యక్ష.
స్వయంగా చంద్రబాబు గారి క్యాబినెట్ లోనే ఉన్న నారాయణ గారి కాలేజీలో 25 మంది ఆడపిల్లలు చనిపోయారు అధ్యక్ష. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. కానీ ఆడవాళ్ల ప్రాణాలు అంటే చులకన భావన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం వాటి మీద విచారణ కూడా చేయించకుండా ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చారు అధ్యక్ష. అందుకే ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి ఈరోజు నారాయణ అనే కేబినెట్ మంత్రి అడ్రస్ లేకుండా పోయాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష, రిషితేశ్వరి చదువుల తల్లి అధ్యక్ష, ర్యాగింగ్ పేరుతో ఆమెను చంపేస్తే ఆ చంపిన వాళ్ల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మాకు న్యాయం చేయండి, మా అమ్మాయికి జరిగింది ఇంకే అమ్మాయికి జరగకూడదని చెప్పి రిషితేశ్వరి తల్లిదండ్రులు చేతులు చాపి అడుక్కున్నా కూడా 5 ఏళ్ల కాలంలో కనీసం వారి గోడు పట్టించుకున్న వాళ్ళు లేరు అధ్యక్ష. అంతేకాకుండా ఆ ప్రిన్సిపల్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి బంధువని వాళ్ళకి అండగా ఉండి ఆ అమ్మాయికి మరి అన్యాయం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అలాగే విజయవాడలో పేదరికంతో కుటుంబ పోషణ కోసం అప్పులు తీసుకొని కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఇరుక్కొని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దిగిపోతున్న జీవితాల్ని మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఎవరైతే ఉన్నారో డీజీపీగా గౌతమ్ సవాంగ్ గారు, ఆయన వల్లే ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేది ఆ రోజులో బయటకు వచ్చిందన్న విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. కానీ చంద్రబాబుకి లోకేష్ కి అడుగులకి మడుగులొస్తే బోడే ప్రసాద్ గారు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు ఈ కేసులో ఉన్నారని, ఆ కేసునే మూసేసి ఆడవాళ్ళకి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అండ్ ముఖ్యంగా ఆ కాల్ మనీ సెక్స్ రాకెట్ గురించి మాట్లాడాలనుకున్న నన్ను ఇదే శాసనసభలో మహిళల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని గొంతు నొక్కేసి 1 ఇయర్ సస్పెండ్ చేసి నాకు మానసిక శోభను కూడా మిగిల్చారు అధ్యక్ష ఈ చంద్రబాబు నాయుడు గారు. నాతో పాటు ఈ రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టిన ప్రతి ఆడపిల్లకి ఆత్మగౌరవం కలిగించే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చారు అధ్యక్ష. అదే 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంలో వాళ్ళు కూర్చోవటమే అధ్యక్ష. ఏ నమ్మకంతో అయితే మహిళలు మా అన్న జగనన్నాని ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టేలాగా ఈరోజు గవర్నర్ ప్రసంగం చూస్తుంటే అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే మహిళలకి పెద్దపీట వేశాం పెద్దపీట వేశామని చాలా మంది మాటలు చెప్తారు అధ్యక్ష. ఆ పెద్దపీట అనేది మాటల్లో ఉంటుంది కానీ ఎప్పుడు గడప దాటి బయటికి రాలేదు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత కల్పించిందని, ఈ దేశంలో ఏ సీఎం కి సాధ్యం కానిది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే మా కళ్ళ ముందే ఉన్నారు అధ్యక్ష ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవాణి గారు, గిరిజన మహిళ, అలాగే మరొకరు హోంమంత్రి సుచరిత గారు, దళిత మహిళ. నిజంగా ఈరోజు యావత్ మహిళా లోకం గర్విస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం ఎన్నిసార్లు తిప్పి చదివినా కూడా ఒక గిరిజన మహిళని ఉప ముఖ్యమంత్రిగా, అలాగే హోంమంత్రిగా ఒక దళిత మహిళను పెట్టినట్టు ఎక్కడా కూడా చరిత్రలో కనిపించదు అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మహిళల్ని ఈరోజు ఎంతమంది ఉన్నారో చూడండి అధ్యక్ష. ఇంతమంది మహిళల్ని అసెంబ్లీకి తీసుకొచ్చారు, 4 మహిళల్ని పార్లమెంట్కి పంపించి మహిళా పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అధ్యక్ష. కొంతమంది ఉంటారు అధ్యక్ష ఇతండవాదం చేసేవాళ్ళు, మంత్రి పదవులు ఇచ్చేస్తే మహిళా సాధికారత సాధించేసినట్ట అని. ఈరోజు మహిళని హోంమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసిన వాడి కనుగుడ్లు లాగేసే విధంగా మనం ఉండాలి అని చెప్పి పాదయాత్రలో ఏమైతే చెప్పాడో అదే విధంగా ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళకి ఆడవాళ్లే శిక్ష వేసే విధంగా హోంమంత్రిగా ఈరోజు సుచరిత గారిని పెట్టడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. దీనికి మహిళా లోకం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే మీరు చూస్తే అధ్యక్ష, గత 5 ఏళ్ల పరిపాలనలో మహిళల మీద క్రైమ్ రేట్ ఎంతగా పెరిగిపోయిందో, దాదాపుగా 6% పెరిగిపోయింది అధ్యక్ష.
బాల్య వివాహాల్లో నెంబర్ వన్ గా ఉండేది. అలాగే మీరు చూస్తే మహిళల అక్రమ రవాణాలలో దేశంలోనే 7వ స్థానంలో ఉండేది, మహిళలని అవమానించడంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది. ఇలా ఈ రాష్ట్రంలో మహిళలకి భద్రతే లేకుండా చేశారు గత ప్రభుత్వాలు. కానీ ఇప్పుడు మహిళా రక్షణ కోసం మహిళా మంత్రే ఉన్నారు, అలాగే ప్రతి ఆడబిడ్డని కాపాడటానికి మా జగనన్న ఉన్నాడు అన్న విషయం తెలుసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అన్న వచ్చాడు, మా పెద్ద ఆయన కొడుకు వచ్చాడని చెప్పి సంతోషంగా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. అధ్యక్ష, మహిళా భద్రతకే కాదు అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ప్రతి మహిళా కాపురాలు చక్కదిద్దబడతాయి, ప్రతి మహిళా కుటుంబం సంతోషంగా ఉంటుంది అని ఈ సంక్షేమ పథకాలను చూస్తేనే అర్థమైపోతుంది అధ్యక్ష. ఎందుకంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అన్లెస్ ది కండిషన్ ఆఫ్ ఏ ఉమెన్ ఈజ్ ఇంప్రూవ్డ్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై ఆన్ వన్ వింగ్ అని స్వామి వివేకానంద గారు చెప్పారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో మనం దగాబడ్డ ఆడపిల్లల అవస్థల్ని కల్లారా చూశాం అధ్యక్ష. అన్న అని పిలిపించుకొని సున్నం పెట్టిన ముఖ్యమంత్రి గారిని చూశాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని చీటింగ్ చీఫ్ మినిస్టర్ ని కూడా మనం చూశాం అధ్యక్ష. ఎందుకు నేను ఇలా అన్నానంటే 85 లక్షల మంది డ్వాక్రా మహిళలకి 14,200 కోట్ల రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మరి ఏ విధంగా ఎగ్గొట్టారో మనం అందరం కల్లారా చూసాం అధ్యక్ష. అలాగే వడ్డీ లేని రుణాలు ఇస్తామని 2,350 కోట్లు ఎగనామం పెట్టి డ్వాక్రా మహిళల్ని నట్టేయటం ముంచి ఈరోజు వాళ్ళని అప్పుల పాలు చేసి బ్యాంకుల్లో అప్పులు కూడా పుట్టని పరిస్థితి తీసుకొచ్చింది నిజం కాదని అడుగుతున్నా అధ్యక్ష. ఈ మధ్య నేను పేపర్లో చూశాను అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ పెట్టాడు అధ్యక్ష. ఈ ప్రజలు చీకొట్టిన వాళ్ళంతా ఒక చోట చేరి ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రైతులకి మనం ఇవ్వాల్సిన 10,000 కోట్లు ఇవ్వమని పోరాటం చేద్దామని నిర్ణయించారట. ఇది చూశాక నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి అసలు సిగ్గు సరం ఏదైనా ఉందా అని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే రైతులకి రుణమాఫీ చేస్తానన్నది చంద్రబాబు, ఒక విడత కాదు 5 విడతలని చెప్పి మోసం చేసింది చంద్రబాబు నాయుడు. 5 ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా తను ఇచ్చిన హామీని నెరవేర్చలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు. బోయపాటి సీనుతో యాడ్లు చేయించి 24,000 కోట్ల రుణమాఫీ చేస్తానని అబద్ధపు యాడ్లను మన ప్రజల మీద రుద్దింది చంద్రబాబు నాయుడు. అలాగే ఎన్నికల ముందు ఉత్తుత్తి జీవోలు ఇచ్చి మరి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసింది కూడా చంద్రబాబు. అలాంటి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తామని చెప్పడం ఎంతవరకు సబబని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడుతో సహా ఇక్కడున్న 23 మంది రైతులకి గుంజీలు తీసి చంపలు వాయించుకొని మేము తప్పు చేశాం, మిమ్మల్ని మోసం చేశాం, మమ్మల్ని క్షమించండి అని అడగాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఈరోజు రైతులనే కాదక్ష అధ్యక్ష, డ్వాక్రా మహిళలకి కూడా రుణమాఫీ ఎగ్గొట్టి వడ్డీ లేని రుణాన్ని ఎగ్గొట్టి మోసం చేసినందుకు పొర్లు దండాలు పెట్టి మహిళలకు కూడా క్షమాపణ చెప్పాలని, అలా కాకుండా మా పైన పోరాటాలు చేస్తే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఇలా దగాపడ్డ పరిపాలనతో మోసపోయిన మహిళల జీవితాల్లో ఈ గవర్నర్ గారి ప్రసంగంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆశలు నింపారనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఎందుకంటే మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అందులో ముఖ్యమైనది అమ్మఒడి. ఈ దేశంలోనే ఈ అమ్మఒడి అనేది ఆదర్శం కాబోతుంది అధ్యక్ష. ఇన్నాళ్ళు జబ్బు ఒక చోట చేస్తే మందు మరొక చోట వేసేవారు, కానీ ప్రజల నాడి తెలిసిన వైద్యుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి బాల కార్మిక వ్యవస్థ సమూలంగా నిర్మూలించే విధంగా బిడ్డల చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకునే మహిళల కష్టాలు తీర్చే విధంగా ఈ అమ్మఒడి ఉంటుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 15,000 ప్రతి తల్లి అకౌంట్లో జనవరి 26 నుంచి వేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా చదువుల విప్లవం మొదలవ్వబోతుందనేది కూడా అందరూ చూస్తున్న నిజం అధ్యక్ష. నేను ఈరోజు ఘంటాపథంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, ఈ అమ్మఒడి అనేది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాగా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ఒక సంక్షేమ పథకంగా నిలబడిపోతుందని అధ్యక్ష. ప్రతి మహిళ ఇప్పుడు తమ బిడ్డల చదువు పైన ధీమాగా ఉండగలుగుతుంది అంటే దానికి కారణం
జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం కూడా ఈరోజు అందరూ చెప్తున్నారు నిజం అధ్యక్ష. అండ్ రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష, 45 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 4 ఏళ్లలో 75,000 రూపాయలు అందిస్తామని చెప్పటం అధ్యక్ష. ఎందుకంటే జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రజా సంకల్ప యాత్రలో అనేక మంది మహిళలు ఆయన్ని కలవటం జరిగింది అధ్యక్ష. వాళ్ళ కూలీ కష్టాలు కానీ, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని కష్టాలు కానీ, వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేక 45 సంవత్సరాల తర్వాత ఏ విధంగా వాళ్ళు తిండి లేక చూసే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారన్న విషయం చూసి చలించిపోయిన నాయకుడి ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ 4 విడతలుగా 75,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఇవ్వాలనుకున్న విషయం అధ్యక్ష. దీనితో గ్రామీణ పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే ఒక గొప్ప ప్రయత్నంగా ఇది మనం చూడొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. అలాగే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు, అలాగే రుణమాఫీ 4 విడతలుగా పూర్తిగా చేసి ప్రతి మహిళని కూడా డ్వాక్రా మహిళని లక్షాధికారిని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని తెలిసి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే జీవోలు చట్టాలు అవసరం లేదు అన్న నమ్మకం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా కలుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ గవర్నర్ గారి ప్రసంగం చూశాక ఈరోజు ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి బలంగా చేకూరిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అలాగే ఒక మహిళ తిండి, తన బిడ్డ చదువు తర్వాత తన కుటుంబం ఉండేదానికి ఒక గూడు అవసరమని తాపత్రయపడుతుంది అధ్యక్ష. తను ఒక్క పూట తినైనా మిగతా డబ్బులు పోగు చేసి ఒక ఇల్లు కట్టి తన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనుకుంటుంది అధ్యక్ష. కానీ ఆ కళని కూడా నెరవేర్చే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు తన భుజాల మీద తీసుకుని 25 లక్షల ఇళ్లు 5 సంవత్సరాల కాలంలో మహిళల పేరుట కట్టి వాళ్ళకి ఇస్తానని కూడా ఆయన చెప్పిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా 5 ఏళ్లలో గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ ని మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్తున్నా అధ్యక్ష. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇవ్వాలని, ఆశా వర్కర్ల జీతాలు 10,000 పెంచాలని, అలాగే మహిళా పారిశుద్ధ కార్మికుల జీతాలు పెంచాలని, అంగన్వాడీ కార్యకర్తల వర్కర్ల జీతాలు పెంచాలని, అలాగే గిరిజన ఆశా వర్కర్ల జీతం 400 నుంచి 4,000 రూపాయలకి పెంచాలని, గ్రామ సచివాలయం వాలంటీర్లలో అధిక శాతం మహిళలకి అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అండ్ అధ్యక్ష, నా ప్రసంగం మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనరేషన్ ని నడిపించే టార్చ్ బేరర్ అని ఇందుకే అన్నాను అధ్యక్ష. ఇంకో విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, అది మద్యపాన నిషేధం అధ్యక్ష, దాని అమలు గురించి అధ్యక్ష. టార్చర్ పాలకుడికి టార్చ్ బేరర్ పాలకుడికి ఉన్న తేడా ఇదే అధ్యక్ష. పాదయాత్రలో ప్రతి గ్రామంలో కూడా మహిళలు బెల్ట్ షాపులకి ఏ విధంగా బలైపోతున్నారో చెబుతుంటే ఆ దీన గాథలు విని చలించిపోయారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కష్టాలు విని వాళ్ళ కన్నీళ్లు తుడవాలన్న ఉద్దేశంతో దశల వారీగా 5 ఏళ్లలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ పసుపు కుంకుమలు నిలిపే దేవుడుగా ఈ ప్రకటన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆరాధిస్తున్నారన్న విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎందుకంటే గౌరవ నా తోటి శాసనసభ్యులు ఇంతకు ముందే పసుపు కుంకుమ గురించి మీరు ఏదో ఎవరో మనం మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, దాన్ని విమర్శించారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు అధ్యక్ష. నేను సూటిగా గౌరవ శాసనసభ్యులు అచ్చెన్నాయుడు గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష, బెల్ట్ షాపులు వీధి వీధిన పెట్టి ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకున్న మీకు ఆ రోజు బాధ అనిపించలేదని అడుగుతున్నా అధ్యక్ష. డ్వాక్రా అక్క చెల్లెమ్మల్ని అప్పుల పాలనలో వేసి కోట్ల చుట్టూ తిప్పిస్తూ బ్యాంకుల్లో అప్పు కూడా పుట్టని స్థితికి వాళ్ళని తీసుకొచ్చిన రోజు నీకు బాధ అనిపించలేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నారాయణ కాలేజీలో ఆడపిల్లలు చచ్చిపోతుంటే ఆ తల్లిదండ్రులు దిక్కుతోచక మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా అని అడుగుతున్నా అధ్యక్ష. డ్వాక్రా మహిళలకి 14,200 కోట్ల మాఫీ చేయాల్సి ఉంటే ఒక్కరోజైనా కేబినెట్ లో దాని గురించి మీరు ప్రస్తావించారా? అలాంటి వాళ్ళు ఈరోజు మీరు ఎందుకు బాధపడిపోతున్నారో నాకు అర్థం కాలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గతంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సంతకం బెల్ట్ షాపుల మీద పెట్టాడు అధ్యక్ష.
కానీ తన మొదటి సంతకాన్ని కూడా అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిపాలన చంద్రబాబు నాయుడు అందించారన్న విషయం మహిళలకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఈయన సంతకంతో బెల్ట్ షాపులు పోవడం దేవుడెరుగు, 20% మద్యం అమ్మకాలు పెరిగాయి, అలాగే బీచ్ లో బీర్ పార్లర్లు పెట్టారు, కూరగాయలు పాలు అమ్మే చోట మీరు చూస్తే మద్యాన్ని తీసుకొచ్చి షాపింగ్ మాల్లో ఫ్యామిలీస్కి ఎంత ఇబ్బంది కలిగించారో మనం అందరం కూడా గమనించాం. ఇంకా ఘోరం ఏంటంటే గుడి బడి అన్న తేడా లేకుండా వీధి వీధికి సంత సంతకి బెల్ట్ షాపులు పెట్టి ఏ విధంగా అందరినీ కూడా ఇబ్బంది పాలు చేశారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి అధ్యక్ష. ఎందుకంటే ఆడపిల్ల బడికి వెళ్ళాలంటే తాగుబోతుల మధ్య నుంచి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలంటే తాగుబోతుల మధ్య నుంచి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలంటే తాగుబోతుల మధ్య నుంచి వెళ్ళాలి, తాగి తన మౌడు వచ్చి కొడితే కాపాడమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా అదే తాగుబోతుల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఎక్కడ పడితే అక్కడ మద్యాన్ని అమ్మకం చేసిన ఆ పిచ్చి తుగ్లక్ పాలన నిన్నటితో అంతమైపోయింది. ఆడవాళ్ల జీవితాలకి ఈరోజు భరోసా ఇచ్చే విధంగా నిండు నూరేళ్లు వాళ్ళు సుఖంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ దశల వారి మద్యపాన నిషేధం అనేది ప్రతి ఆడవాళ్ల జీవితంలో కూడా వెలుగు నింపిందని తెలియజేసుకుంటూ అధ్యక్ష, ముఖ్యంగా ఒక చిన్న విషయం అధ్యక్ష, సూర్యుడు తను వెలుగుతూ అందరికీ వెలుగునిస్తాడు అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తాను గెలవటమే కాకుండా తనను నమ్మి తన భుజాల మీద 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి బాధ్యతలు పెట్టినందుకు 5 కోట్ల ప్రజలను కూడా గెలిపించబోతున్నాడు అనేది గంటా బలంగా నేను చెప్పగలను అధ్యక్ష. ఇన్ని రోజులు ఒక బలవంతుడు బలహీనుణ్ణి బెదిరించిన రోజులు చూశారు అధ్యక్ష, కానీ ఈరోజు ఆ బలహీనుడికి అండగా ఉన్న ఒక బలమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు అధ్యక్ష. ఈ విషయం ప్రతిపక్షానికి మీ ద్వారా తెలియజేస్తూ, మరి తప్పో రైతో నాకు తెలియదు కానీ శాసనసభ రికార్డులన్నీ తిరిగేసి చూసినా కూడా ఇంత గొప్ప విప్లవాత్మక సంస్కరణలు, మహిళా సంక్షేమం, మహిళా భద్రత ప్రతిపాదించిన ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేదని తెలియజేసుకుంటూ మరొకసారి అలాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ గవర్నర్ ప్రసంగాన్ని మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీమతి ఉషా.